మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన తహసీల్దార్ ఆరైలను విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో 24 గంటలు నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ భూములను పేదలకు కట్టబెట్టాలని అవినీతికి పాల్పడుతూ ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న రేకుల షెడ్లను పూరి గుడిసెలను తొలగించడానికి ప్రయత్నిస్తున్న తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్దేశ్వరయ్యలను జిల్లా ఉన్నత అధికారులు వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో 2 రోడ్ల కూడలిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ నాయకులు అర్ధనగ్నంగా నినాదాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం, బాలు మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం పంచాయతీలో తిరుపతి రెడ్డి కాలనీలో ఇళ్లు లేని నిరుపేదలు పూరి గుడిసెలు రేకుల షెడ్లను వేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఇళ్లను గత 2 రోజుల క్రితం తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్దేశ్వరయ్యలు ఇళ్లను కూల్చివేయడానికి జేసీబీలు తీసుకుని రావడమే కాక మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడడం సరైంది కాదని, వారిని జిల్లా ఉన్నత అధికారులు విధుల నుండి తొలగించి సస్పెండ్ చేయడమే కాక వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పేదలు వేసుకున్న ఇంటి స్థలాలను ఏనాటికైనా తొలగించి ధనికులకు కట్టబెట్టాలని వారు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, ఏరియా కార్యవర్గ సభ్యులు గుడిమే సోమయ్య, కేశవ, మహమ్మద్ రఫీ, ప్రభాకర్, కాశీనాయన మండలం కార్యదర్శి సుబ్బారెడ్డి, గురమ్మ, విశ్వాసమ్మ, బెల్లం భాష, రాజేశ్వరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అక్కడికి పోయి 2 జేసీబీలతో దౌర్జన్యం చేసి అక్కడ ఉండే మహిళలను, మరి మహిళల్ని చూడకుండా కూడా వాళ్ళ మీద చేతులు వేసి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం, మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున మరి మనం తప్పుకుంటా ఉన్నాం. అట్లా కాకుండా రాష్ట్రంలో మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రాష్ట్రం అంతా నిరుపేదలైనటువంటి పేదలకు ఎక్కడికక్కడే కానీ ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఎక్కడికక్కడ ఫ్లాట్కు ప్రయత్నం చేస్తూ ఉంది. మరి 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి వారిని ఈరోజు తొలగించి మీరు ఏ రిసైడింగ్ పోయిందంటే అది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్నాం. అట్లా కాకుండా మరి ఆ పోరాటాన్ని వాళ్ళు చేసే దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మధ్య లేని కాబట్టి చెప్పుడు అలా అలాగే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మీద, అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహిళల పైన కూడా 16 మందిపై అక్రమ కేసులు పెట్టినందుకు మరి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ఒక్కటి కూడా కేసులు చేయబడి పారిపోరని చెప్పేసి ఎంతటి స్థాయి పోరాటానికైనా మరి ముందుండి పోరాటం సాధిస్తారని చెప్పేసి ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున అన్ని ప్రాంతాల నుంచి కూడా పోరాటానికి మద్దతుగా నిలిచి మరి గవర్నమెంట్ అధికారులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను మరి ఎక్కడికక్కడ ఖండిస్తూ మరి వాళ్ళ పోరాటాన్ని అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ దీక్షలను 2 రోజుల పాటు అలాగే సోమవారం జరిగే మరి కార్యక్రమాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య గారు కూడా సోమవారం జరిగే కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి ఆ రోజు మాతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి పూర్వమామిలలో ఉన్నటువంటి పేదలకు అండగా నిలబడేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా తరఫున మీరందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి ప్రారంభించేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున విప్లవాభిమానులను తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున కమ్మ చెప్తూ
సదుపాయాలన్నీ కూడా ఉంటాయి, వాటిని కూడా బయటికి పంపి మరి అందులో కష్టమైన నిష్ఠూరమైన కరెంటు లేకున్నా నీళ్లు లేకున్నా రోడ్డు లేకున్నా ఏమైనా కూడా ఇది ప్రభుత్వ భూమి తగ్గించుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి నాటి నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పోరాటానికి మనం చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి